టర్కీ స్థానికులు అంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగింది దాంతో పాటు ఇంకో అంశాన్ని కూడా చూద్దాం బరాబరి కూల్చేస్తాం తెలంగాణ సచివాలయం డోములను తొలగిస్తాం తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మిస్తాం మరి అట్లా తొలగించాలంటే ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని నిర్మాణాలు గట్లనే ఉన్నాయి బండి సంజయన నీకు తెలుసో తెలియదు న్యాయస్థానాల కాను మొదలు పెడితే రాష్ట్రపతి భవన్ కాను మొదలు పెడితే పార్లమెంట్ కాను మొదలు పెడితే యాడివో గవే ఉంటాయి స్వామి డోమ్లు నువ్వేదో ముచ్చట చెప్తాను బండి సంజయన నిజంగా అందుకే అంటారు కొద్దిగా పబ్లిక్లో ప్రజా సమస్యల రాజకీయ నాయకుడు అయితే అయిపోదు కింద కొంచెం అంతా అల్ల చిప్పు కూడా ఉండాలి డోమ్ల నిర్మాణం తొలగిస్తామని చెప్తుండు కదా తెలంగాణ డోమ్ల అన్ని అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ పురాతన కట్టడాలకు దానికే ఉంది ఎందుకంటే మన కాడ ఎక్కువగా కూడా మన వాళ్ళకంటే నిజాం ప్రభు అంటే వాళ్ళు మతాలకు సంబంధించి ఆచరణ చేసిరా లేకపోతే ఒక ఆకారాన్ని చేసిరా దేశవ్యాప్తంగా గుడే గదే కదేంది బ్రిటిష్ కాలం నాటి కట్టడాలన్నీ గడ గట్లనే ఉన్నాయి స్వామి దివి చైర్మన్ పదిహేడు కోట్లు ఎగనామో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు అంటూ కూడా మరో అంశాన్ని కూడా హైలైట్ చేసింది బీఆర్ఎస్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు బీఎస్పీని ఆశీర్వదిస్తే అధికారంలోకి చేపడతాం ఇది ఐఎం